వైసీపీ సరికొత్త వ్యూహం పవన్ కళ్యాణ్కు చెక్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఏపీలోని అధికార వైసీపీకి మధ్య వార్ రోజు రోజుకు ముదురుతోంది వైసీపీని టీడీపీ కంటే ఎక్కువగా టార్గెట్ చేస్తూ పొలిటికల్ మైలేజీ పొందడంతో పాటు ఆ పార్టీకి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి వైసీపీని ఎంత గట్టిగా టార్గెట్ చేస్తే అంత ఎక్కువగా ఏపీ రాజకీయాల్లో రాణించే అవకాశం ఉంటుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు ఈ క్రమంలోనే ఆ పార్టీపై మాటల దాడిని రోజురోజుకు పెంచుతున్నారు మరోవైపు పవన్ కళ్యాణ్కు చెక్ పెట్టేందుకు అధికార వైసీపీ కూడా వ్యూహాత్మకంగానే ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది రాజకీయంగా పవన్ కళ్యాణ్ను దెబ్బ కొట్టాలని భావిస్తున్న వైసీపీ ఈ క్రమంలో పవన్ కళ్యాణ్కు మద్దతుగా నిలిచే కాపు సామాజిక వర్గాన్ని మాత్రం దూరం చేసుకోవడానికి సిద్ధంగా లేదు అందుకే కాపు సామాజిక వర్గానికి వైసీపీ వ్యతిరేకం కాదనే సంకేతాలను పంపిస్తూనే రాజకీయంగా పవన్ కళ్యాణ్ను దెబ్బ కొట్టాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది పవన్ కళ్యాణ్ సోదరుడు టాలీవుడ్ అగ్ర హీరో చిరంజీవికి ఏపీ ప్రభుత్వం వైసీపీ గౌరవం ఇస్తుందనే సంకేతాలు ఇవ్వడం ఈ వ్యూహంలో భాగమే అనే టాక్ వినిపిస్తోంది నిజానికి ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం జగన్ చిరంజీవి మధ్య సత్సంబంధాలు బలపడ్డాయి పలు సందర్భాలలో చిరంజీవి వెళ్లి సీఎం జగన్తో సమావేశమయ్యారు సీఎం జగన్ కూడా చిరంజీవి పట్ల సానుకూలంగానే ఉంటూ వచ్చారు దీనికి తోడు ఏపీ కేబినెట్లో ఉన్న మంత్రి కన్నబాబు చిరంజీవికి అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు అందుకే వైసీపీ రాజకీయంగా పవన్ కళ్యాణ్ను విమర్శిస్తున్నప్పటికీ చిరంజీవి విషయంలో సానుకూల వైఖరితోనే ఉంటూ వస్తోంది తాజాగా పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ మూవీ ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలపై చిరంజీవి విచారం వ్యక్తం చేసినట్లు ఏపీ మంత్రి పేరు నెనాని తెలిపారు ఈ రకంగా చిరంజీవికి వైసీపీ ఏపీ ప్రభుత్వం గౌరవం ఇస్తుందని తమ రాజకీయ వైరం కేవలం పవన్ కళ్యాణ్తో మాత్రమే అనే సంకేతాలను కాపు సామాజిక వర్గానికి పంపుతోంది మరోవైపు చిరంజీవితో సంబంధాలు కొనసాగించడం ద్వారా మెగా ఫ్యామిలీ మొత్తం రాజకీయంగా పవన్ కళ్యాణ్ వెంట వెళ్లకుండా చేయాలనే యోచనలో వైసీపీ ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి